సెల్ ఫోన్ మధ్యలో ఆ పక్కన పెట్టు. ఈరోజు నందిగావ నియోజకవర్గంలో అనేక గ్రామాలు, ఇప్పుడు మనోజర్ల గ్రామంలో స్కూల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ పిల్లలకి, ముఖ్యంగా మగపిల్లలకి ఆడపిల్లలకి టాటా ట్రస్ట్ ద్వారా టాయిలెట్స్ కట్టిస్తున్నారు. అట్లాగే సర్పంచ్ ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ఎక్కడైతే టాయిలెట్ లేదో అన్ని ఇళ్ళకి కూడా టాయిలెట్లు కట్టిస్తూ జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున నందిగావ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు, అట్లాగే సెంటర్ లైటింగ్ 5000 పైగా జనాభా ఉంటే డ్రైనేజ్ ఫెసిలిటీ, ముఖ్యంగా తాగునీరు, ఈ సమస్యల నీటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. రోగాలకి కూడా ఆరోగ్యశ్రీలో ఏదైతే కవర్ అవ్వలేదో, అట్లాగే పుట్టిన పిల్లవాళ్ళ నుంచి చనిపోయే కుటుంబాలకు కూడా అన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో కవర్ అయినటువంటి జబ్బులు, లేదా ప్రభుత్వం వారు చేయలేనటువంటి జబ్బులు మేము కూడా టాటా ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కల్పించి చేపిస్తూ జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే ఎక్కడక్కడ జరిగినటువంటి విధంగా విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 4 రోడ్ల నియోజకవర్గాల్లో జగ్గేపేట నందిగావ ఒక మోడల్ పార్లమెంట్గా తీసేసరికి మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా కంకణం కట్టుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు విజయవాడ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ అవ్వడం, మరి గ్రామీణాభివృద్ధి శాఖకి మరి ఆయన మంత్రిగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అంశాలు. అట్లాగే టాటా ట్రస్ట్ కూడా 250 గ్రామాల్లో పనిచేయడం కూడా మన అదృష్టం. మరి టాటా ట్రస్ట్ సేవలు ఆపేసారు సార్, హెల్త్ సర్వీస్ అన్ని సౌకర్యాలు ఏర్పరచుకుని ప్రతి గ్రామం 250 గ్రామాలు 300 గ్రామంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్తాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి బ్రహ్మాండంగా మరి పనిచేస్తున్నారు. 250 గ్రామాలు 400 ఎమ్మెల్యేలు అదేంటంటే ఇప్పుడు టాటా ట్రస్ట్ 1 lakh వరకు ఉంటుందండి. దాంట్లో కొన్ని హాస్పిటల్స్ ఏం జరుగుతుందంటే ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యా కూడా అక్కడ డబ్బులు లేట్ అవుతాయి అని చెప్పి దీంట్లో ట్రై చేస్తున్నారు. అదేమో అతని బెనిఫిషియరీకి 1 lakh తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్పామంటే బెనిఫిషియరీ ఇబ్బంది పడకూడదు. ఎవరైతే ఆరోగ్య కార్పొరేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బులు అయిపోతాయి కాబట్టి ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో పెట్టండి, లేనటువంటి అన్నీ కూడా దీంట్లో కవర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్ప అది ఆగటం మన బీజేపీ మీద కామెంట్ సార్ ఎత్తి కదమా పార్టీ పరంగా మీరు అట్లా తీసుకుంటారు ఎంపీ అంటే పార్టీనా వ్యక్తి.